హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న 969 క్రియేషన్స్. ఐ ఆమ్ స్వప్న అండి. నేనైతే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలో, నేను ఎలా రెడీ చేస్తానో చెప్పేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అది మళ్ళీ పిక్సెల్లో రెడీ చేశాక వైటీ స్టూడియోకి వెళ్ళి వీడియో మీద ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బ్యాకప్ ఇస్తున్నాను పిక్సెల్లో. ఇలా ఇమేజ్లు సెలెక్ట్ చేసేసుకొని చిన్నగా పెద్దగా చేసేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ రాసేసుకోవాలి. టెక్స్ట్ రాసేసుకున్న తర్వాత టెక్స్ట్ను పెద్దగా చిన్నగా ఎలా చేయాలి, ఏ కలర్ యూజ్ చేయాలి, ఒక్కొక్క లెటర్కి ఎలా కలర్స్ యూజ్ చేయాలి అనేది అన్నీ చెప్పేశాను నేను. కీబోర్డ్ మీద కూడా తెలుగు పదాలు వచ్చేలా కూడా జీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. అది ఎలాగో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పిక్సెల్ ఎలా రెడీ చేయాలి, ఆ పిక్సెల్లో ఉన్న ఇమేజ్ని తీసుకెళ్ళి వైటీ స్టూడియోలో వీడియోకు ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఇలా నేనైతే టెక్స్ట్ రాసేసుకుంటున్నాను. డబల్ డబల్ టెక్స్ట్ రాసేసుకోవాలన్నా కూడా అక్కడ ఏ ఉంటుంది కదా, ఏ మీద క్లిక్ చేసేస్తే ఇంకో ప్లస్ గుర్తు వస్తుంది, ఆ ప్లస్ గుర్తు అలా క్లిక్ చేసేస్తే పెన్సిల్ గుర్తు వస్తుంది, ఆ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోతాం. అక్కడ మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసేసుకోవచ్చు. ఇదైతే నేను నిన్నటి వీడియోలోనే చెప్పేశాను, ఏదో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇలా పిక్సెల్ మొత్తం రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిపోయిన తర్వాత మనం వైటీ స్టూడియోకి వెళ్ళి ఎలా అప్లోడ్ చేయాలో చెప్పేస్తాను. అంతవరకు మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. బోరు కొడుతుంది అనుకోకుండా ఒకసారి చూసేద్దాం, ఎందుకంటే మళ్ళీ దీన్ని రిప్లై చేయకపోతే ఎలా, కొత్తగా చూసే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు కదా అని మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయడం అయింది. అంతేకాని మళ్ళీ మళ్ళీ చూపించాలని ఏమీ కాదు. ఒకసారి అర్థం చేసుకొని మీరు కనుక చూసారంటే ఓకేనని మీకు అర్థమైపోతుంది. ఇష్టం ఎవరైనా కొత్తగా బయటి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుందని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, అంతేనండి, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడైతే మనకు పిక్సెల్ రెడీ అయిపోయింది. ఇమేజ్లోకి వెళ్ళి సేవ్ చేసేసుకున్నాం, పిఎన్జీ అన్నాం, సేవ్ టు గ్యాలరీ అన్నాం, అడ్వర్టైజ్మెంట్ కూడా చూసేసాం, పిక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ పిక్ని తీసుకెళ్ళి బయట స్టూడియోలో ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు పిక్సెల్లో పిక్ రెడీ అయిపోయింది కదా, అక్కడ నుంచి మనం బ్యాకప్ వచ్చేసాక వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత మనం ఆ పిక్ని ఏ వీడియోకి కావాలో ఆ వీడియోకి సెట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక వీడియో సెలెక్ట్ చేశాను, అందులో వీడియోకి వెళ్ళాక పెన్సిల్ గుర్తును క్లిక్ చేయాలి. పెన్సిల్ గుర్తును క్లిక్ చేశాక అది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యాక ఎడిట్ థంబ్నెయిల్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు రీసెంట్గా ఉన్న పిక్స్ కానీ, పిక్సెల్లో రెడీ చేసిన పిక్స్ కానీ, ఆల్బమ్లో పిక్స్ కానీ అన్నీ ఉంటాయి. మనకి ఏం రెడీ చేసామో అది పిక్సెల్ యాప్ నుంచి తీసుకొని ఇక్కడ సెట్ చేయడమే. సెట్ చేసిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడమే అది సేవ్ అయిపోతుంది. అలా సేవ్ అయిపోయాక తర్వాత మనం డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, ప్లేలిస్ట్ కానీ అలా అన్నీ రెడీ చేసుకోవడమే. తర్వాత మనం మళ్ళీ బ్యాకప్కు వెళ్ళేసి మన హోమ్కి రావడమే అంతే. ఇలా మనం ఏ వీడియోకి కావాలంటే ఆ వీడియో సెల్ యాప్లో థంబ్నెయిల్ అలా రెడీ చేయడమే. థంబ్నెయిల్ చాలా బాగుంటే వీడియో రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్ అండి.